బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్కి కేసీఆర్ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. 42 లక్షల మందికి రుణమాఫీ అని చెప్పి 22 లక్షల మందికే మాఫీ చేశారని మండిపడ్డారు. నన్ను రాజీనామా చేయమంటున్నారు, రాజీనామాలు మాకు కొత్త కాదు, ఆగస్టు 15 కల్లా రుణమాఫీ జరిగుంటే రాజీనామా చేసేవాడినని హరీష్ వ్యాఖ్యానించారు. కేసీఆర్కి రేవంత్కి చాలా తేడా ఉంది. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక రైతులకి రైతు బంధు రావడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయన నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుంది, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీ కేసీఆర్ భయం పట్టుకున్నది. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు, మాట మీద నిలబడ్డా. అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ, కానీ ఈయనేం మాట్లాడతాడు, రాజీనామా చేయి చేస్తా. దానికి ఏమి, కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు చేసిన. నిజంగా నువ్వు 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది, చేసినవాను. పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు, ప్రజల్ని మోసం చేసినావు. ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలేదు. అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటారే, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది. రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు, బోనస్ మోసం చేసిండు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినాం. కోల్పోయినామా లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే